ఇంత ప్రేమ సార్ రమ్య గారు అంటే మీరు మిస్ చేయరా రమ్య గారు మీ మీ పక్కనే లేకపోతే? అది ఫిజికాలిటీకి సంబంధించిన విషయం కాదు చెప్పండి. అవును, ఇది చాలాసార్లు చెప్పారు, మాకు అర్థం కాదు, అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతుంటాం. షీల్ బి దేర్ ఆల్వేస్ విత్ మీ అండ్ ఐ థింక్ ఐ అండ్ ఐ హోప్ ఐఎమ్ దేర్ ఆల్వేస్ విత్ హర్. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, షీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. వి ఆర్ అన్కండిషనల్. ఆ ప్రేమ అలాగే, ప్రేమ కూడా కాదు, ప్రేమ మోర్ దాన్ దట్, ఇట్స్ ఎ కనెక్ట్. కనెక్ట్. సో మీరు హ్యూమన్ రిలేషన్షిప్స్ గురించి ఏం అర్థం చేసుకున్నారు కృష్ణవంశీ గారు? యువర్ సచ్ మీరు ఇంత ఇంటెన్స్గా ఎంత లోన్లీగా ఉంటే అంత మంచిది. అంతేనా? మెంటల్గా, మెంటల్గా ఇప్పుడు డిటాచ్డ్గా ఉండాలా, లోన్లీ అలోన్ అలోన్ లోన్లీగా ఉండాలి, వితౌట్ ఎనీ ఎక్స్పెక్ట్. డిటాచ్డ్ అంటే ఏంటి అర్థం మీరు అన్నది? ఇప్పుడు ఇప్పుడు ఒక చక్కటి రమ్యకృష్ణ గారు లాంటి ఒక శ్రీమతి మీకు ఉన్నప్పుడు ఇద్దరం కలిసి విల్ డూ థింగ్స్ టుగెదర్ అన్ని కలిసి ప్లాన్. ఆ ఫేజ్ అయిపోయింది కదా, అది అది కూడా చేసాం, అది అంతా బీభత్సంగా ఎంజాయ్ చేస్తాం. అది ఎంజాయ్ చేస్తాం, అదంతా అయిపోయింది. సో దాని తర్వాత స్టేజెస్, ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క స్పేస్ ఉంటుంది కదా, అది అండ్ పరిస్థితులు అండ్ ఒక్కో పక్కన సినిమా, ఆవిడకి సినిమా నాకు సినిమా. ఇది కూడా సార్ ఇదేదో ఇది మా మా ఫాండ్ విష్ కాబట్టి, ఎందుకంటే లేదా వీఆర్ వెరీ హ్యాపీ, దట్స్ వాట్ ఐమ్ సే, వీఆర్ హ్యాపీ, వీఆర్ నాట్ క్రయింగ్ ఆర్ వీఆర్ నాట్ ఫీలింగ్ బ్యాడ్. అండ్ యూఆర్ టుగెదర్ హ్యాపీ, వీఆర్ టుగెదర్ ఆల్వేస్ ఆల్వేస్. అండ్ నాకు రాజుగారు ఆవిడ, అదే కదా సార్. అండ్ వాట్ అబౌట్ మీ లిటిల్ వన్ ఈజ్ ఆన్ హిస్ వే నా? ఒక ఇప్పుడు లేదు లేదు, ఇప్పుడు టీనేజ్ కదా, వారానికి ఒకటి మారుతూ ఉంటుంది. సో ఒక్కోసారి క్రికెట్ అంటాడు, ఒక్కోసారి ఫుట్బాల్ అంటాడు, ఒక్కోసారి బిట్కాయిన్ అంటాడు, ఒక్కొక్కసారి ఇంకోటి ఏదో అంటూ ఉంటాడు. సో మేమిద్దరం కూడా వదిలేస్తాం, అంటే మేమిద్దరం కాదు, తనే ఎక్కువ, ఈజ్ మదర్స్ సన్ యాక్చువల్లీ. సో తనే చూసుకుంటూ ఉంటుంది అండ్ ఐ నో ఈజ్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ ద హ్యాండ్స్ అన్ని రకాలుగా, డిసిప్లిన్ కానీ లవ్ కానీ, షీఈస్ వెరీ గుడ్. అండ్ రమ్య సిస్టర్ విని టేక్స్ కేర్ ఆఫ్ హిస్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, సో ఆ మంచి మంచి సంరక్షణలో ఉన్నాడు. సో విల్ బికమ్ గుడ్, వాట్ ఎవర్ ఈ బికమ్స్ విల్ బికమ్ వెరీ గుడ్. అండ్ వాడి లక్కే అర్థమవుతుంది కదా ఎక్కడ పుట్టాడు అని చూస్తే. సో ఎక్కడ సార్? చెన్నైలో. రమ్య నాకు మంచిగా కదా ఈ కాంబినేషన్లో పుట్టాడు, ఒక ఇంటలెక్చువల్ జీనియస్ మీరు, ఏదో కంప్లీట్లీ ఫన్ అండ్ లవింగ్ రమ్య గారు, అండ్ ఆఫ్ కోర్స్ మీ ఇద్దరు కాంబినేషన్ అదరహో అదరహ. సార్ మీకు రంగస్థల పద్యాలు ఏమైనా వచ్చా సార్? సేమ్ రావు, ఈ సినిమా కోసం కొంచెం చేస్తూ ఉంటే డబ్బింగ్ టైంలో ఉత్తేజిస్తా ఐడియా అది, అనే ఏదైనా పద్యాలు వాడితే బాగుంటుంది బ్యాక్గ్రౌండ్లో, కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్టరా ఎక్కడ స్పేస్, అప్పటికి రాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయిపోయింది. ఇక్కడ సరేరా తీసుకురా అంటే గుమ్మడి గోపాలకృష్ణ గారు అని ఆయన చాలా బిగ్ ఇంటర్వ్యూ చేశాను ఆయన. ఓ, సో ఆయన్ని తీసుకొచ్చాడు. ఆయనకు నేనంటే చాలా ఇష్టం, అరే వంశీ అని ఆయన ఇమ్మీడియట్గా వచ్చాడు. వస్తే ఒక రెండు మైకులు పెట్టి, మూడు మైకులు పెట్టి ఆయన కూర్చోబెట్టి, మీ ఇష్టం సార్ మీకు వచ్చిన పద్యాలన్నీ పాడండి అని. నాకు తెలిసిన ఒక రెండు చెల్లియో చెల్లకో జెండా పైకప్ప రోజు ఇలాంటి చిన్న చిన్న పద్యాలు తెలుసు నాకు, చాలా పాపులర్ పద్యాలు. యా, సో వీటితో పాటు ఇంకేదైనా ఇవ్వండి సార్ అని కొన్ని సీక్వెన్స్ చూపించాను. కొన్ని సీక్వెన్స్లు చూపిస్తే ఆయన రియాక్ట్ అయ్యాక అక్కడికక్కడ ఆయన పద్యాలు పాడిన తర్వాత ఎక్కడెక్కడ పోస్ట్ చేయాలి దాన్ని అని చేశాం. సో నైస్ ఆఫ్. అది పెట్టుండకపోతే సార్ ఆనెస్ట్లీ రంగస్థల రంగమార్తాండ కథ ఎందుకు, ఎల్ఐసి ఆఫీసర్ సుబ్బారావు కథ ఎందుకు కాదు, కుటుంబం ఒకటే కదా అనే ఫీలింగ్ వచ్చేది. ఆయన కుటుంబం చక్క, ఎల్ఐసి నాది అయిపోయింది, రిటైర్ అయిన రిటైర్మెంట్ పార్టీ అయింది, ఇప్పుడు నేను ఇచ్చేస్తున్నాను చేసి ఉండొచ్చు. బట్ ఆ రంగస్థల పద్యాలు పెట్టడం దానివల్ల ఆరా వచ్చింది. రెండోది డీపర్ ఫిలాసఫీ ఏదైతే చెప్పారో, ఇదంతా ఒక రంగస్థలం అనే టైప్లో ఆయన అక్కడే ప్రాణాలు అంటే వదిలేయటం, అన్ని అవన్నీ చాలా శంకరాభరణం ఆ సెన్సిబిలిటీస్ వచ్చేసాయి. అంటే థ్యాంక్ యూ అమ్మో, అంత పెద్ద దాన్ని ఏమంటాం, మైల్ స్టోన్, క్లాసిక్, ఫ్లాగ్గా, అదేంటో దట్స్ లైక్ అబోవ్ ఆల్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ, మనకి కంపేర్ చేసిన కానీ దేర్ ఇస్ నో కంపారిజన్. దానికంటే ఒక 3000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది రంగమార్తాండ. ఎప్పుడు సార్ రిలీజ్? 22nd అండి, ఉగాదికి రిలీజ్ చేస్తాం. చాలా ఎనీవే మొత్తానికి ఇట్స్ అ గ్రేట్ ట్రీట్ సార్. థ్యాంక్ యూ. ఇలాంటి సినిమా, థ్యాంక్ యూ సో మచ్. నాట్ ఆన్ ఓటీటీ, ఏదో దాన్ని మనం పోషించాలని అన్ని తనే డిజైన్ చేసుకుంది. మా ప్రమేయం మేము ఫాలో అవుతాం, మేము ఓటీటీలోకి వెళ్దాం అనుకున్నా వెళ్ళడం లేదు, థియేటర్కి వెళ్ళాలి.
అది ఏదో వచ్చేది ఆ టైంకి ఎవరో ఒకరు వచ్చేవారు, వచ్చి దాన్ని మార్చేవారు. మన మ్యాంగోర్ రామ్ చాలా హెల్ప్ చేశాడు లాస్ట్ స్టేజెస్లో. ఈ వాజ్ ద పర్సన్ వచ్చి నిలబడ్డాడు, కూర్చున్నాడు, అన్ని అందరితోటి మాట్లాడాడు, డీల్ చేశాడు, చేశాడు. సో థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో. అండ్ మా ప్రొడ్యూసర్స్ ఎస్ వెంకటరెడ్డి గారు అని ఆయన సైలెంట్ పార్ట్నర్, ఎక్కడ కనపడరు, ఫస్ట్ నుంచి చెప్పారు నేను ముందుకు రాను సార్. హీఈస్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మురారి, ఆయన స్పిరిచువల్ పర్సన్, ఒక బిగ్ బిజినెస్ మ్యాన్, ఒక 40 బిజినెస్లు ఎన్నో ఉన్నాయి ఆయనకి. మురారికి ప్రతి ఫ్యాన్, ఒక కామన్ ఫ్రెండ్ దగ్గర తగిలేడాను, తగిలి అన్నది. దాని తర్వాత ఈజ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రకాష్ రాజ్. సో మా ఇద్దరు సినిమా అంటే ఆయన ఏం సినిమా చేస్తున్నాం అని కూడా తెలియదు. నేను చేస్తాను సార్ అన్న తర్వాత కాళీపు మధు అని ఒరిస్సా జైపూర్లో ఉండే తెలుగోడు, తను ఒక ఫ్యాను. అతను క్యాజువల్గా వచ్చి తను నేను చేస్తాను సార్ రంగమార్తాండ అని దిగేటి దీంట్లో దిగి పాప తాను అస్తకస్తలు పడ్డాడు. అందరినీ డీల్ చేసి, నీకు తెలుస్తున్నాయి కదా ఎవరెవరు ఎలా ఉంటారని, వాళ్ళందరినీ డీల్ చేసి అడుగుదాం అనుకున్నాను సార్. 3 ఇయర్స్ కొంచెం హెవీ వెయిట్లే. అవును, మీరు ఎలా, మీరు నేను ఇంకో పెద్ద హెవీ వెయిట్ కదా, అందుకనే వర్కౌట్ అయింది. బట్ ఇంకొకటి ఏంటంటే యాక్టర్స్ పర్టికులర్లీ, అంటే సినిమా ఫీల్డ్లోకి ఎవరు వచ్చినా సరే, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెరీ సెన్సిటివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మామూలు కామన్ సెన్సిటివిటీకి పైన అబోవ్ లెవెల్లో ఉన్నవాళ్ళే ఫైన్ ఆర్ట్స్ వైపు అట్రాక్ట్ అవుతారు, పర్టికులర్లీ సినిమా ఇంకా సెన్సిటివ్గా ఉంటారు. సో ఆ సెన్సిటివ్నెస్ ఉంటే తొందరగా రియాక్ట్ అవుతారు. అండ్ యాక్టర్స్లో పర్టికులర్గా బికాస్ దే ఆర్ ఇన్ ద ప్రొఫెషన్ ఆఫ్ పర్ఫార్మింగ్ అండ్ షోయింగ్ వాట్ దే ఎమోషన్స్ రెడీగా ఉంటాయి, అవైలబుల్, అవును రెడీగా ఉంటేనే ఎక్స్ప్రెషన్స్ కూడా రెడీ. మన నేను కూడా ఎమోషన్ ఏదైనా ఫీల్ అయినా నాకు బయట రాదు, నాన్ ఎక్స్ప్రెసివ్ అని ఆర్ రాంగ్ ఎక్స్ప్రెసివ్ ఉంటుంది. సో ఉంటారు కూడా టప్ అంట అయిపోతుంది. ఆ తర్వాత ఏం డ్యామేజ్ ఏంటి అనేది మనం వాళ్ళు ఆలోచించరు. ఆ డ్యామేజ్ టైం వచ్చినాక సారీ ఆ రోజు ఏదో అలాగే అయిపోయింది అంటారు, సింపుల్గా చెప్పేస్తారు. సో అది అర్థమైంది. ప్లస్ ఇప్పుడు ఒక 100 మంది ముందు, 200 మంది ముందు యాక్టర్ అనేవాడు హీ హ్యాస్ టు బికమ్ నేకెడ్ ఎమోషనల్లీ, సైకలాజికల్లీ, ఆర్ సమ్టైమ్స్ ఫిజికల్. అది ఇంతమంది చూస్తున్నా సరే నేను అని తను మనం ఇచ్చిన పాత్ర రోల్, తను చేస్తున్న రోల్ని పట్టుకుని వెళ్ళాలంటే అదొక డిఫరెంట్ సైక్ ఉంటుంది. కరెక్ట్, అవును సార్. దాన్ని పట్టుకుని మనం డీల్ చేయాలి. అందువల్ల ఇప్పుడు హెవీ వెయిట్లో నేనేంటి అంట, నేనేంటని అంటానికి 1 సెకండ్ పడుతుంది. నేనేంటి అన్నట్టు అయ్యి నువ్వే రా, కాదు ఇక్కడికి వేరు, ఇది వేరే. అది అది రెట్టి బ్రహ్మానందం గారు, రమ్య, శుభాత్మిక, రమ్య గారు బంగారు తల్లి సార్, మీరు రమ్య గారిని ఏమన్నా జనరల్ చెప్తున్నా, నాకు అర్థమైన యాక్టర్స్ సైక్. రమ్య గారు మీరు చెప్పిన మాట విన్నారు కదా సార్, ఎవ్రీథింగ్ అసలు ఎలా చెప్తారు సార్ మీరు మామూలుగా? సపోజ్ లేదు డైలాగు అయితే ఇది ఇది తప్పు కదయ్యా అని అన్నాను డైలాగ్, అది మీరు చెప్తారా, ఇది కొంచెం ఇలా చెప్పు అని ఆవిడ చెప్పేశాక ఇలా? లేదు, ఫస్ట్ డైలాగ్ చదివి వినిపించమంటది, అది నేనే చెప్పాలి. ఆవిడ రాసుకోదు, తెలుగు చదవలేదు, అసలు డైరెక్టర్ని పంపిస్తే వంశీ గారు పెట్టేది అన్న పంపించేస్తాను స్వీట్గా. వెళ్తే ఎక్కడ కూర్చో, ఫస్ట్ పొజిషన్ చెప్పాలి, పొజిషన్లో కూర్చున్న తర్వాత అప్పుడు వినిపిస్తాను మొత్తం సీన్ వింటది. విన్న తర్వాత సరే చూడు చెప్తాను చూడని ఒకటి ఒకటి చెప్తూ ఉంటాను. ఆ టైంలోనే అది చాలా మర్మరింగ్లో జరుగుతుంటుంది మాధ్యమాన్ని, బికాజ్ ఐ నో ఇప్పుడు నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే మొత్తం అందరూ అటెన్షన్ అంటే వచ్చేస్తుంది. ప్లస్ ఆవిడ ఉన్న ప్లేస్లో జనరల్గా ఒక సైలెన్స్ ఉంటుంది, చెప్తే చెప్పారు, చెప్పి నువ్వు ఇప్పుడు తెలుగు అంటే తెలుగు నువ్వు ఇప్పుడు కరెక్ట్ చేయదు, డబ్బింగ్ అప్పుడు చూసుకుందాం అంటే తమిళ్ లైట్గా, ఇన్ని ఇన్ని సినిమాలు చేసిన లైట్గా తమిళ్ యాక్సెంట్ ఉంటుంది. సో వాటి నుంచి అవి చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పేసి ఓకే టేక్ అంటది, అంతే. ఇంకా అట్లా మనం తర్వాత పట్టించుకోకలేదు దాని గురించి. ప్రకాష్ రమ్య ఇద్దరు తోటి డైరెక్టర్లకు ఈజీ ఏంటంటే వీళ్ళకి వీళ్ళు క్లారిటీ ఉంటే వాళ్ళని మనం పట్టించుకోకలేదు. ప్రకాష్ అయితే అబ్సల్యూట్, నేను కట్ 1 సెకండ్ కట్ చెప్పిన తర్వాత 1 సెకండ్ ఆగి ఓకే అన్నానంటే అడిగి అర్థమవుతుంది మేడ, వన్ మోర్ అంటే అక్కడ వచ్చి అంత అండర్స్టాండింగ్ అనమాట. నేను దగ్గరికి వెళ్ళక్కలేదు, ఒకసారి నేను లేస్తాను అర్థమైంది అర్థమైంది ఓకే అంటాడు. సో ఆ ప్రాబ్లం లేదు. అండ్ ఎక్స్ట్రాడినరీ మెమరీ అది, మామూలు మెమరీ కాదు. మా ఫస్ట్ మీటింగ్లో నేను అన్న మాట కూడా చెప్తుంటాడు ఇప్పటికీ. అలాగే సీన్ 4 పేజీలు, ఇప్పుడు క్లైమాక్స్ సీన్ 4 పేజెస్, ప్రతి సీన్ తను తనకున్న మంచి హ్యాబిట్. నేను చాలా ఏ ఆర్టిస్ట్ అయితే చూడలేదు,
కన్నడలో రాసుకుంటాడు. తెలుగు చదువుతాడు బాగా, బికాజ్ తెలుగు కన్నడ ఫాంట్ ఒకటే కాబట్టి రాసుకునేటప్పుడు కన్నడలో రాసుకుంటాడు. కన్నడలో అడిగ అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలాసార్లు నేను కరెక్ట్ చేసేది ఏంటంటే, మామూలు మాటలతో డైలాగ్ చెప్తే అది కరెక్ట్ చెప్పేస్తాడు. అడిగి మేముకి మనంకి డిఫరెన్స్ తెలియదు. అడిగి మేము అనాల్సిన తోటి మనం అంటాడు, మనం అనాల్సిన తోటి మేము అంటాడు. అది చిన్న చిన్న ఫార్మ్ జరుగుతూ ఉంటుంది. అండ్ దాన్ని ఎక్కడ అందుకే ఎప్పుడు నాతో కూడా చాలామంది డైరెక్టర్స్ చెప్తాడు, నాతో కూడా చెప్తాడు, ఏం చేయాలో చెప్పు, ఎలా చేయాలో చెప్పద్దు అంట. ఎలా చేయాలో చెప్పద్దు. సో ఒక్కొక్కసారి తను చెప్తాడు, నేను ఇది లేపన కొంచెం పైకి అని, లైక్ చోటు మారుతుందే ఊరు మారుతుందా అనేది. నేను మామూలుగా ఒక డిస్కనెక్టెడ్ పర్సన్ చెప్తున్నట్టు చెప్పరా అన్నాడు. ఓకే అని అన్నాడు. తర్వాత చూడు ఒకసారి అని అన్నాడు. తప్పమాట చెప్పాడు, రమ్మంట లేచి. మహాభారతమైన మనిషి జీవితమైన విషాదాల సమాహారమే భలే ఉందిరా. ఓకే. సో ఆ కోఆర్డినేషన్ ఉంది మా ఇద్దరి మధ్య. హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్ యాజ్ ఎ డైరెక్టర్, వాట్ ద ఫిల్మ్ దట్ పర్టికులర్ సీన్ రిక్వైర్స్, అండ్ హీ నోస్ హౌ ఐ టేక్ ఇట్, అండ్ ఐ నో హౌ హీ డెలివర్స్ ఇట్. రైట్. సో దానివల్ల మా ఇద్దరికి ఒక పట్టుకుని వెళ్తూ ఉంటాం. ఫస్ట్ కూడా అలాగే బ్రహ్మానంద్ గారి డిఫరెంట్ లెవెల్, ఈజ్ స్టార్ మెటీరియల్, 100% స్టార్ మెటీరియల్ అని కనిపిస్తే చాలు అయిపోతుంది. కాకపోతే ఈ సినిమాలో ఆయన ఇమేజ్కి 1200 సినిమాల్లో ఉన్న ఇమేజ్కి ఎదురీది వెళ్తున్నాం కాబట్టి, సో ఫస్ట్ జాగ్రత్త తీసుకున్నది సినిమాల్లో ఎప్పుడైనా సరే బ్రహ్మానంద గారు కనపడితే క్లోజప్ బ్యాక్ షాట్ ఆయన బట్టతలో లేకపోతే ఆయన క్లోజప్ పడిపోతుంది. అవును, ఈ బ్రహ్మానందం అనే వచ్చేస్తుంది. ఆ దాన్ని రాకుండా ఉండటం కోసమే ఫస్ట్ 2 సీన్స్లో చాలా దూరంగానే ఉంచాను నేను. యాక్చువల్లీ దగ్గర రానివ్వలేదు. నోటీస్ చేసాం సార్ అందరం, ఏంటి బ్రహ్మానందం గారు మెయిన్ క్యారెక్టర్ కదా, మెయిన్ వెరీ వెరీ మెయిన్ క్యారెక్టర్ కదా, ఎందుకు ఆయనని అంత లెస్ ఇంపార్టెంట్ కానీ. బట్ అదే అందుకనే ప్రతి ఇప్పుడు చూడండి పోస్టర్లో కూడా మీ యాటిట్యూడ్ ఆ సీన్లో ఎవరు పండాలో వాళ్ళని పండించే అంతే. అఫ్ కోర్స్ అది ఈయన ఇమేజ్ కాబట్టి అది తీసుకున్న జాగ్రత్త, దూరంగా ఉంచి నెమ్మది నెమ్మదిగా దగ్గర లాగి. సో అది లక్కీగా వర్కౌట్ అయింది. ఇవన్నీ ఏదో ఏంటది ఈ అనుభవంలో ఉంచి వచ్చిన ఒక చిన్న దర్శకత్వపు ట్రిక్లు, మ్యాజిక్లు.